Madhya Pradesh lo Congress Prabhutva Yerpatuku line clear ayindi. BSP Adhineta Mayawati Congress ku maddatu telipindi. BSP maddatu Congress magic figure ku cherukundi. Madhya Pradesh lo Prabhutva Yerpatuku magic figure 116 ga undi. Congress gelichina 114 sthanalu BSP ki rendu sthanalu kalipi magic figure datanundi. Prabhutva Yerpatuku aahvanincharani korutu Congress party netalu madhyanam 12 gantalaku governor nu kalavunnaru. अभी भी ये पार्टी यहाँ सत्ता में आने के लिए पूरे जोड़ तोड़ में लगी हुई है, जिसे रोकने के लिए हमारी पार्टी ने कांग्रेस पार्टी की सोच व नीतियों से सहमति न जताते हुए भी यहाँ मध्य प्रदेश में अपनी पार्टी का कांग्रेस पार्टी को सरकार बनाने के लिए समर्थन देने का फैसला लिया है, ताकि बीजेपी अपने इस मकसद में कामयाब ना हो सके। और यदि इस मामले में राजस्थान प्रदेश में भी कांग्रेस पार्टी को हमारी पार्टी के समर्थन देने की हमें जरूरत महसूस हुई, तो फिर वहां भी बीजेपी को सत्ता में आने से रोकने के लिए कांग्रेस पार्टी को समर्थन दिया जा सकता है। గైదాంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ శరత్ నుంచి తెలుసుకుందాం. శరత్, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? అయితే నిన్న జరిగినటువంటి కౌంటింగ్ లో మెజారిటీ మార్క్ దాటకపోయినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇటు బిఎస్పి మద్దతుతో ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు దిశగా కూడా అడుగులు వేస్తుంది. దానికి సంబంధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో తమకు అవకాశం ఇవ్వాలంటూ నిన్న రాత్రి పిసిసి అధ్యక్షుడు కమల్నాథ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కు లేఖ రాశారు. అందులో భాగంగా ఆనందీబెన్ పటేల్ ఇటు వీరికి అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు రావాల్సిందిగా కూడా కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్నటువంటి సవాల్ ఏంటంటే, తమ వద్ద ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారెవరిని కూడా బయటికి వెళ్లకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్ లో పార్టీలో ఉన్నటువంటి కొన్ని అంతర్గత సమస్యల కారణంగా అక్కడ ఉన్నటువంటి భవనాయకత్వాన్ని పెద్ద సమస్యగానే తయారైనటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సవాల్ను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతుంది అనేటువంటిది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అయితే ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఆనందీబెన్ పటేల్ ఎవరైతే గవర్నర్ గా మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఉన్నారో ఆమె ఇప్పటికే వారికి అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. 12 గంటలకు ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలనేటువంటి కోరనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, రైట్ షేర్, థ్యాంక్ యూ.